జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ముమ్మిడివరంలో వీధి నాటక కళా బృందం వారిచే హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమాన్ని జాన కళ్యాణ వెల్ఫేర్ సొసైటీ అమలాపురం మరియు ఇతర స్వచ్ఛంద సంస్థ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ వీధి నాటక కార్యక్రమం ద్వారా యువత చెడు ప్రవచనాలకు లోను కాకుండా హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి చైతన్యవంతులై హెచ్ఐవి రహిత సామాజిక స్థాపనకు ముందుకు రావాలని ఘన కళ్యాణ్ టిఐ ప్రాజెక్ట్ మేనేజర్ జి శ్రీను తెలియపరిచారు। ఈ కార్యక్రమంలో జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ సిబ్బంది సత్యనారాయణ, గుర్రాల అమల, రామలక్ష్మి, ఏడుకొండలు, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। మనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే, ప్రమాదం అయితే వెంటనే శరీరంలో బ్లడ్ ఎక్కించకపోతే ఈ పేషెంట్ బ్రతకడం డాక్టర్ గారు చెప్పినప్పుడు ఆ రక్తం ఎక్కిస్తారు। రక్తం హెచ్ఐవి టెస్ట్ చేసిన రక్తం కాకుండా మానవ రక్తం ఎక్కించినట్టయితే హెచ్ఐవి మానవ శరీరంలో అలాగే ఒకరికి పచ్చిపచ్చినటువంటి సోదరులు ఒకరికి వాడినటువంటి అంతా ఒకరికి వాడితే హెచ్ఐవి మానవ శరీరంలో ప్రవేశిస్తుంది। ఇలా మూడు విధాలుగా ప్రవేశిస్తుంది। ఇది నాలుగోది ఏమిటి అంటే తల్లికి హెచ్ఐవి ఉంటే కడుపులో ఉన్నటువంటి బిడ్డకు హెచ్ఐవి అవుతుంది। కానీ మన అభిష్టం కొద్దీ మందులు వచ్చినాయి।